నమస్తే అండి, నేను రజాక్. ఈ వీడియో ఏంటంటే, ఇప్పుడు రోజుకు ఒక కొత్త కొత్త అనలిస్ట్ అయితే సోషల్ మీడియాలోకి రావడం జరుగుతుంది. సో వాడెవడో బార్బెల్ పిచ్ మీటింగ్స్ కాదు, అది పిచ్చ మీటింగ్స్. ఏమంటే మెగా ఫ్యామిలీ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, మెగా ఫ్యామిలీ అన్నా, వీళ్ళందరికీ ఒక రకమైన ఏడుపు అనమాట. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఏదో సినిమా వచ్చినప్పుడు కూడా ఇదే ఏడుపు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వీడు సినిమాలు రివ్యూలు ఇచ్చుకుంటాడు. రివ్యూలు ఇచ్చుకునేవాడు, ఇప్పుడు పొలిటికల్ రివ్యూ అవ్వడానికి అయితే రంగంలో దిగాడు. మనోడు చెప్తున్నటువంటి అనాలిసిస్ కానీ స్ట్రాటజీస్ కానీ వింటే, పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కానీ లేదంటే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు పని లేదు. మనోడిని పెట్టుకోవచ్చు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న తీసుకొచ్చి పెట్టవచ్చు. మనోడి పేరు అసలు పేరు చెప్పలేదు కదా, బార్బెల్ పిచ్చ మీటింగ్ అసలు పేరు సుశాంత్ రెడ్డి. సో వాసన వచ్చే ఉంటుంది కదా, అది సంగతి. పవన్ కళ్యాణ్ గారి మీద ఒకటే ఏడుపు. ఏం ఏడుస్తాడు, 2014 ఎన్నికల్లో పోటీ చేశాడు, ఏం లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేశాడు, ఆ టైంలో జనసేన పార్టీ అప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా టెస్ట్లు పెట్టి వాళ్ళు నిలబెడతానని చెప్పాడు, నిలబెట్టలేదు. ఆ తర్వాత ఇప్పటం గ్రామంలో అసలు పవన్ కళ్యాణ్ భయంకరమైన మిస్టేక్ చేశాడు. ఇంకో ఆ తర్వాత ఏంటంటే, పవన్ కళ్యాణ్ వెనకాల ఒక కాపు కమ్యూనిటీ తప్ప ఇంకెవరో లేరు. అది పవన్ కళ్యాణ్ ఒప్పుకో, మనసులో మాత్రం అదే ఉంటుంది కానీ బయటికి మాత్రం ఒప్పుకోవట్లేదు. మనోడు చాదర్ కడిలు చెక్ చేశాడా, వన్ బై వన్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఏమంటే ఇప్పుడు మీకు విషయం చెప్పాలి నేను. లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళ బొక్క ఇన్ఫ్లుయెన్సర్ కాదు ఏం కాదు, సగం ఒళ్ళు చూపించుకుంటే చాలా పాపులారిటీ వచ్చిందనే స్థాయిలో ఉన్న కొంతమందిని తీసుకొచ్చి ఏం చేశారంటే వీడియోలు పెట్టించారు. అది పీకాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఇలాంటి బ్యాచ్ అనమాట వీళ్ళంతా కూడా. రెగ్యులర్గా పాలిటిక్స్ చూసేవాళ్ళు మాట్లాడంటే దాంట్లో అర్థం ఉంది. కానీ పెద్ద అతి మేధావుల్లాగా బయటకు వచ్చి చాలా 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 చక్కగా అనమాట, చాలా చక్కగా టార్గెట్ చేస్తూ ఉంటున్నారు. సో అందుకోసం ఇది ఫస్ట్ వీడియో. ఇలాంటి వాళ్ళు బయటకు వస్తారు రేపటి నుంచి, ప్రతి ఒక్కడికి సమాధానం ఇచ్చుకుంటే వెళ్ళడం మనకి టైం వేస్ట్ ఎవరన్నమాట. సో క్లియర్గా చెప్తా, వీడు చెప్పినవి రేపు నుంచి అందరూ వాగుతారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే సందర్భంలో వీళ్ళు వాగే మాట్లాడంటే ప్యాకేజ్ స్టార్ అని, దత్తపుత్రుడని, కమ్యూనిటీని అమ్మేశాడని, టీడీపీ పార్టీ బీటీఎం అని. వీటితో పాటు ఈ మనోడు కొత్తగా తీసుకొచ్చిన విషయం ఏంటంటే, కాపు కమ్యూనిటీ మాత్రమే పవన్ కళ్యాణ్ వెనకాల ఉంది, పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో చేసింది కంప్లీట్గా తప్పు, ఇంగ్లీష్ మీడియంపై పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్ తప్పు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి రాజకీయాలు చేయడం రాదు అందుకే పొత్తులు పెట్టుకున్నాడు, ఎత్తులేసుకున్నాడు, ఏదో చెప్పుకొచ్చాడు కహాని ఒక 30 నిమిషాలు. సో నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ కాపు కమ్యూనిటీ మాత్రమే పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నది అని చెప్పేసి వీళ్ళు రుద్దాలనుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల రెడ్డి కమ్యూనిటీ ఉందని చెప్పేసి ఎవడు రియాక్ట్ కాడు. ఇప్పుడు ఎవరిదాకా ఎందుకు ఈ మన సుశాంత్ రెడ్డి బార్బెల్ పిచ్చ మీటింగ్స్ ఉన్నాడు కదా, మనోడు రెడ్డి కదా, సో ఆటోమేటిక్గా కొంచెం ఉంటుంది ఆ థియేటర్ ఎవరికైనా. సో అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి చూసుకుంటే మెజారిటీ టీడీపీకి సపోర్ట్ చేస్తారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి కాపు కమ్యూనిటీ మాత్రమే ఉంది తప్ప, పైగా ఏంటంటే పవన్ కళ్యాణ్ తన కమ్యూనిటీని హైలైట్ చేసుకుంటాడు తప్ప, తన కమ్యూనిటీని పెద్దన్న పాత్ర పోషించమన్నాడు తప్ప, అన్ని కమ్యూనిటీలు నా కమ్యూనిటీని, అది రెల్లి కమ్యూనిటీ అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పింది మాత్రం మాట్లాడాడు అనమాట. వీళ్ళంతా ఇదే టాక్టికల్ స్ట్రాటజీస్ అనమాట. కోడిగుడ్డుపై ఏకలు పీకుతారంటారు కదా, పీకుతారు. ఇక రెండోది ఏంటంటే, మనోడు మాట్లాడింది ఏంటంటే ఇప్పటం గ్రామం గురించి నేను మాట్లాడాలి ఈ సందర్భంగా. ఇప్పటం గ్రామంలో ఏం జరిగింది, ఇప్పటం గ్రామం నుంచి మెయిన్ రోడ్ ఎక్కడానికి, నేషనల్ హైవే ఎక్కడానికి మొత్తం రోడ్డు ఉంది. ఇప్పుడు నేషనల్ హైవే ఆ ఊరికి బస్సులు వెళ్ళవు, మన ట్రాన్స్పోర్ట్ బస్సు లేదు, వెళ్ళాలంటే ఆటోలో మాత్రమే వెళ్తారు ఆ ఊరు నుంచి వెళ్ళేటటువంటి మనుషులు. అయితే ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆవిర్భావ సభకి అక్కడ గ్రామస్తులు స్థలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఆ సభ అయిన వెంటనే నెక్స్ట్ డే నుంచి ఇంకా కోల్చడాలు మొదలైనటువంటి పరిస్థితి, లబోదిబ్బం అంట పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారు. అదేమంటే మేము ఇంతకు ముందే నోటీస్ ఇచ్చారంట, మరి నోటీసు ఇస్తే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా వాళ్ళ ముందు, అలాంటిదేం లేదు. కానీ ఏంటంటే సరే నోటీసులు ఇచ్చారు ఓకే కాదనట్లేదు, విషయం ఏంటంటే ఆ రోడ్డు అనేది ఎక్స్పాండ్ చేయాలి కదా, మన 4 లేన్ రోడ్డు వేసేసారు వాళ్ళు ఎంటేదరంగా, వాళ్ళు ఎడేదరంగా కూల్చిగొట్టి, కానీ నేషనల్ హైవేకి మాత్రం మళ్ళీ సింగిల్ రోడ్డే, అదేంటి దేనికోసం వేశారు, ఎందుకోసం వేశారు అది అడిగితే ఇక్కడ తప్పు వస్తుంది అన్నమాట.
కేవలం జనసేన పార్టీకి ఎవరైతే స్థలాలు ఎవరైతే పొలాల్లో సభ నిర్వహించుకోవడానికి స్థలాలు ఇచ్చారో వాళ్ళనే టార్గెట్ చేయడం కోసం అని చెప్పేసి చేశారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పినటువంటి మాట. కానీ మనవడేం చెప్తున్నాడు, దాన్ని మసిపూసి మారడికే చేసేవాడు స్ట్రైట్ రోడ్ చేసేయాల, వారు 4-lane road వేసేసారు ఊరికి. ఆ ఊరికి చివరికి బస్సు సౌకర్యమే లేదు, అలాంటి ఊరికి ఏ విధంగా 4-lane road వేస్తారని చెప్పేసి ఆ రోజు వాళ్ళు అడగడం జరిగింది. 100 feet రోడ్లు, 100 feet 200 feet రోడ్లు వేయడం ఎందుకు వేశారని చెప్పేసి అడగడం జరిగింది. మనవడికి ఇది తెలియదు. ఇంకా తర్వాత ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మీడియానికి అగెనిస్ట్ గా మారారు. పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మీడియం పై తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా మాట్లాడడం జరిగిందని చెప్పేసి మనవడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ప్రాథమిక విద్య అనేది తెలుగులో ఉండాలి. ప్రాథమిక విద్య అనేది తెలుగు మీడియంలో ఉండాలి, తెలుగు ఉండాలి మినిమం. ఇది ప్రతి రాష్ట్రం, ఇప్పుడు మనం తమిళనాడుకి పోయినా అదే ఉంటుంది, కర్ణాటకకు పోయినా అదే ఉంటుంది, కేరళకు పోయినా అదే ఉంటుంది, తెలంగాణకు పోయినా అదే ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఏం చేశారు, తెలుగు మీడియం అనేదాన్ని కంప్లీట్గా తీసేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం ఉంచండి. ఎవరైతే తెలుగు మీడియం చదవాలనుకుంటారో వాళ్ళు తెలుగు మీడియం చదువుకుంటారు, ఎవరికైతే ఇంగ్లీష్ మీడియం కావాలో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధానం ఇది. అంతే తప్ప మీరు ఇంగ్లీష్ మీడియాన్నే వద్దు, అసలు తీసుకురావద్దు అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని కూడా ఉంచండి. సో చేరాలనుకున్న వాళ్ళు చేరతారు, నచ్చిన వాళ్ళు చేరతారు, వాళ్ళకిద్దాం మనం అన్నారు తప్ప కేవలం తెలుగు మీడియాన్నే ఉంచమనో లేదా ఇంగ్లీష్ మీడియాన్ని తీసేయమనో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలా. మరి మనవాడు ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి అప్పుడప్పుడు అన్ని న్యూస్ ఛానల్ ఎతక చూడాలి. ఒక న్యూస్ ఛానల్ మనం అదే చూసామంటే కుదరనటువంటి పని. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, ఒక్క మీడియాన్నే ఉంచొద్దు, రెండింటిని ఉంచండి, ఎవరికి నచ్చిందని వాళ్ళు చూస్ చేసుకోమనండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తప్ప ఇంగ్లీష్ మీడియంపై పవన్ కళ్యాణ్ పగబట్టలేదు. అలాగని చెప్పేసి పవన్ కళ్యాణ్ కంప్లీట్గా కేవలం తెలుగు మీడియాన్ని ఉంచమని ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఇంకా మూడోది ఏంటంటే, కాపు కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అదే కాపు కమ్యూనిటీ కనుక పవన్ కళ్యాణ్ వెనక ఉండుంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఒకడైనా గెలుచుండేవాడు. రెండో విషయం ఇదే మాట, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కనుక 99% రెడ్ సామాజిక వర్గం ఉందని నువ్వు చెప్తావా, నువ్వు సపోర్ట్ చేస్తుంది అందుకే కదా ఈ రోజున. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు వెనక 99% కమ్మ సామాజిక వర్గం ఉందంటే మీరు ఏమనరు కదా. కానీ పవన్ కళ్యాణ్ వెనక తన సొంత సామాజిక వర్గం ఉందంటే మాత్రం దాంట్లో కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నటువంటి పెద్ద మనుషులు అంత వీళ్ళంతా ఇదంతా ఎలా చెప్తారంటే, అసలు నమ్మించే విధంగా మ్యాజికల్ వర్డ్స్ మాట్లాడుతున్నట్టు. వీళ్ళు ఏమంటే, వాళ్ళ యొక్క ఫేమ్ కోసం పవన్ కళ్యాణ్ పేరు, మెగా ఫ్యామిలీ పేరు ఆ రివ్యూలు ఇచ్చుకుంటా ఎదుగుతారన్నమాట. వాళ్ళు పొగుడుకుంటా ఒకనొక లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద విషయం కక్కడం మొదలెడతారనమాట. సో ఇది నేను చాలామంది దగ్గర చూశా, ఇలా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఇలా సినిమా ఇండస్ట్రీలో రూట్ కావాలనుకుంటే కనుక ముందు పోగడ్డం, ఆ తర్వాత అమ్మనాభూతులు తిట్టడం నేను చాలామందిని చూశాను అనమాట. సో ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంచుమించు అదే విధంగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట పరిస్థితి. రోజుకొక కమీడియన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తుంటారు. ప్రతి ఒక్కరిని పట్టుకొని వాళ్ళకి సంబంధించి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అందుకోసం చెప్పేసి ఈ బార్బెల్ పిచ్చా మీటింగ్ ఆడి విషయంలో అయితే రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది.